నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఘం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు. సింహరాశి వారి ఫలితములు. సింహరాశి వారి ఫలితములు అంటే సింహరాశికి సప్తమ స్థానములో కుజశనులు కలిగి ఉండడము, అష్టమ స్థానములో రవి కలిగి ఉండడం. అష్టమ స్థానం అనగానే కష్టస్థానం. ఈ యొక్క సింహరాశి వారు ఎవరైనా సరే అత్యంత జాగరూకతని వ్యవహరించాలి. ఎవరితో వ్యవహరించాలి జాగరూకతని? మిత్రులతో వ్యవహరించాలి. మిత్రుల వల్ల నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉన్నది. ఎందుకు నష్టాన్ని చవిచూస్తున్నారయ్యా అంటే, ఈ యొక్క అష్టమ స్థానమైన మీనరాశిలో రవితో పాటు శుక్రుడు, చంద్రుడు, రాహువు వీళ్ళందరూ కలిపి ఉన్నారు. అష్టమస్థానం అనగానే కష్టస్థానంగా చెప్పబడుతుంది. అందువల్ల వీళ్ళందరూ మిత్రతత్వానికి సంబంధించిన గ్రహములు. మిత్రుల మీద ఏ గ్రహ దృష్టి పడింది? కేతుగ్రహ దృష్టి పడింది. కేతువు ఇచ్చే ఫలితములు తలాతోకాలేని ఫలితములుగా చెప్పబడుతుంది. అంటే తలాతోకాలు ఎప్పటి ఏంటంటే, ఆయనకి దిగుబాగు మాత్రం ఉంటుంది. ఆ తోక కదుపుతుంటే రకరకాలు ఉంటాయి. అంటే మిత్రుల వలన అధికమైనటువంటి నష్టాన్ని చవిచూస్తారు. ఈ సింహరాశి వారు ఈ యొక్క సంవత్సర కాలం, మళ్ళా ఏప్రిల్ నెల దాకా కూడా మనం ఊహించలేము, మార్చి నెల వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాలంలో ఈ సింహరాశి వారు ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు, అలాగే అప్పు కూడా చేయకూడదు. అలాగే మిత్రుల వల్ల శుభదాయకమైన ఫలితాలు మేము పొందాం కదా గతంలోని, మిత్రులుగా సహాయం చేయకపోతే ఎలాగా అని చెప్పేసి ఎవరికైనా ఒక జామీన్ ఉంటారు, వెళ్తారు. ఆ జామీన్ పెడితే దానివల్ల నష్టదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సర కాలంలోనే కూడా తాము అనుకూలవంతమైన ఆలోచన చేసుకోండి, శుభప్రదమైన ఆలోచన చేయండి. ఎదుటివారిని నష్టపరచాలని మీరు అనుకోవద్దు, ఎదుటివారికి కష్టపెట్టాలని అనుకోకూడదు, మంచి చేయండి. ఎంతవరకు మంచి? మీకు ఉన్నంతవరకే. మీకు లేని దానికి ఆశించి చేయటం అనేది పొరపాటు, అలాంటి జరుగుతుంది. అలాగే సలహాలు తీసుకోవాలి అంటే ఎవరి సలహా తీసుకోవాలి? సింహరాశికి అధిపతి అయిన రవి పితృకారకుడు. పితృకారకుడు అంటే తండ్రి. తండ్రి యొక్క సలహాను తీసుకోండి. ఏ తండ్రి తన కొడుకుకి పాడైపోవాలి, నష్టపోవాలి అని కోరుకోడు. కొడుకు కొంచెం అపసవ్యతత్వంగా ఉన్నా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వాలి అనే భావాన్ని ఇస్తాడు. అటువంటి భావాన్ని ఆవిడ తండ్రి సలహాను తీసుకోండి, తండ్రి సలహాని పాటించండి. అలాగే మీకు డౌట్ రావచ్చు, మా నాన్నగారు కాలం చేశారండి, లేరు, మరి ఇప్పుడే ఎవరు సలహా తీసుకోవాలి అని అడుగుతారు. తల్లి సలహా తీసుకోండి. లేదు, తల్లి కూడా మాకు అనుకూలతత్వంగా లేదు, చేసుకోండి. ఎవరు తీసుకో? భార్య సలహా తీసుకోండి. భార్య నుంచే విధానం ఉండదు. భార్య వల్ల ఏ వ్యక్తి కూడా నష్టపోయాడు అంటే తప్పది. భార్య వల్ల నష్టపోడు. స్త్రీ ఇంకా పురుషుడి వల్ల నష్టపోయింది అంటే ఒప్పుకుంటారు, కానీ భార్య వల్ల భర్త ఇప్పుడు నష్టపడు. భార్య సలహా తీసుకోండి, ఆ సలహాన్ని పాటించండి, స్వయంగా ఆలోచించుకోండి. అంతేగాని మిత్రుడు చెప్పాడు, ఇంకొక బంధువర్గం వాడు చెప్పాడు, వీళ్ళ మాటలు నమ్మితే మనం బాగుపడతాము అనుకుంటే మాత్రం నష్టపడతారు. అయితే వాళ్ళ సలహా తీసుకోకపోతే ఎలాగా? కొంచెం ఇబ్బంది పెడతారు కదా వాళ్ళు. కాబట్టి ఓహో నువ్వు చెప్పింది చాలా బాగుంది, అలాగే చెప్పు, చెప్పినట్టు చెప్తే అంత సక్రమంగా జరిగిపోద్దని నా మనసుకు అనిపిస్తుంది, మిత్రమా నువ్వు చెప్పింది నేను చేస్తాను అని మాటిచ్చేయండి. ముందు ఆడు సంతృప్తి పడ్డాడు, మీరు మాత్రం చేయకండి.
అతను చెప్పింది మీరు చేయొద్దు, మీరు ఆలోచించుకోండి, మీరు ఆలోచించి మీరు చేసుకోండి. వ్యాపారమైనా వ్యవహారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే, ఈ ఉద్యోగ రంగం గురించి మాట వచ్చింది. ఉద్యోగ రంగంలో ఉన్న పరిస్థితి ప్రభావాలు ఏంటి, మనం ఎవరికి ఎలాగ ఉంటుంది ఉద్యోగస్తుల పరిస్థితి ప్రభావాలు. అయితే ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి శ్రీరామనవమి జరిగిన తర్వాత, శ్రీరామనవమి జరిగిన తర్వాత గురుతత్వ విధానంలోని ఈ యొక్క సింహరాశి వారికి యోగదాయకమైన స్థితి వస్తున్నది. గురుతత్వ విధానం అంటే గురువు సింహరాశిని చూస్తున్నాడు. గురువు ఎప్పుడైతే సింహరాశి మీద దృష్టి పడిందో, సింహరాశికి అధిపతి అయినవాడు రవి అష్టమస్థానంలో ఉన్నా కూడా, శత్రువుతో కలిసి ఉన్నా కూడా, రవి గురుదృష్టి ఎప్పుడైతే సింహరాశి మీద పడిందో, ఉద్యోగ రంగము, గురువు అంటే ఉద్యోగ రంగం, ప్రమోషన్స్ రావడానికి కానీ, ఎక్కువ ఉపయోగకరమైన పరిస్థితులు పొందడానికి కానీ, అధికారుల వల్ల మెప్పు పొందడం కానీ, ఇటువంటి విధానాలన్నీ సాగుతాయి. ఇక వీళ్ళు విదేశయాగం ఉన్నదా లేదా ఈ సింహరాశి వారికి, విదేశానికి వెళ్ళి స్థిరతత్వాన్ని పొందుతారా పొందరా అనే ఉద్దేశం ఉంటే 100% పొందుతున్నారు. 100% కూడా ఈ సింహరాశి వారు విదేశ గమనానికి వెళ్ళడం అనేది జరుగుతుంది, ఆనందదాయకమైన పరిస్థితులు పొందడం కూడా జరుగుతుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఏ రకమైన ఉంటుంది, ఏ వ్యాపారంలో ఉన్నవారికి నష్టదాయకంగా ఉంది ముందర తెలుసుకుందాం. పాజిటివ్ తెలుసుకుందామంటే నెగిటివ్ తెలుసుకోవాలి. పాజిటివ్ కంటే నెగిటివ్గా ఉన్నది ఏది, ఆయిల్, పెట్రోల్ బంక్స్, వంట నూనెలు, ఇటువంటి వాటికి నష్టదాయకం. అలాగే ఇనుము, సిమెంట్, ఈ వ్యాపారాలకు కూడా నష్టదాయకమైన పరిస్థితులు ఈ సింహరాశి వారు పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు అడిగేకి వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి అని అడుగుతారు. విద్యార్థులు కూడా యోగదాయకమైన స్థితి ఏప్రిల్ నెల శ్రీరామనవమి దాటిన తర్వాత నుంచి యోగదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. ఎందుకంటే ఉన్నతమైన శ్రేణికి చేరుకుంటున్నారు. అలాగే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఉత్తీర్ణమైన మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు, అధికమైన పరిస్థితులు పొందుతున్నారు. ఉద్యోగ రంగంలో చేరాలి అంటే చాలామంది విద్యార్థులు చదువు అయిపోయింది, పాస్ మార్కులు వచ్చేసి అన్నీ అయిపోయినాయి, ఉద్యోగంలోకి ఏ రకంగా పోవాలి, ఇలాగెళ్ళాలా అలాగెళ్ళాలా, ఇలాగ వెళ్తే వస్తాదా రాదా, రాకపోతే మన పరిస్థితి ఏంటి అనే మీమాంసలు ఉన్నారు ఇక్కడ. ఆ మీమాంస తత్వాన్ని తొలగాలంటే, విద్యార్థులు ఉద్యోగాల గురించి ఆలోచన చేయాలంటే, మంచి ఉద్యోగాలు పొందాలి అంటే, ఈ సింహరాశి వారు లక్ష్మీ నారసింహస్వామిని, లక్ష్మీ నారసింహస్వామిని ఫోటోని ఇంట్లో పెట్టుకుని, మీరు ఆలయానికే వెళ్ళని అవసరం లేదు, ఇంటిలో పెట్టుకుని ఆరెంజ్ పళ్ళు, ఆరెంజ్ అంటే కమలా పళ్ళు అంటారు కదా, ఆరెంజ్లు అంటే ఇవి కూడా పనిచేస్తాయి, నారింజ కాయలు కూడా పనిచేస్తాయి, పండిన ఉంటుంది, ఆ పళ్ళను నైవేద్యం పెట్టాలి. ఆ పళ్ళను నైవేద్యం పెట్టి పిండితో ఒత్తిడి చేయండి, ప్రమేద చేయండి, పిండి ప్రమేద చేసి అందులోని కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా విప్ప నూనె, కొద్దిగా కొబ్బరి నూనె, ఈ మూడు ఆయిల్లు కలపండి. విప్ప నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఈ మూడు కలిపి అందులోని ఆ పిండి ప్రమేదలోని రెండు ఒత్తులు వేయండి. దానిని అగరవత్తితోటి ఒత్తులు రెండు వెలిగించండి. లక్ష్మీ నరసింహస్వామికి ఈ యొక్క కమలాపళ్ళు, కమలాపండు అంటే తొక్క తీయాలి, వలవాలి దాన్ని. చాలామంది కమలాపండు అంటే కమలాపండులో పెట్టేస్తారు, అలా కాదు, వలిచి ఆ తొన్నలు బయటికి తీసి ఒక రావి ఆకులో కానీ అరటి ఆకులో కానీ అక్కడ పరిచి ఆ పళ్ళు వేసి కొంచెం దానికి ఒక 5 సార్లు నివేదన చూపించి నమస్కరించి ఈ పిండి దీపాన్ని కొంత దగ్గర వెలిగించి ఆ తదుపరి హారతి కర్పూరం హారతి ఇవ్వాలి. హారతి అంటే ముద్దహారతి కాదు, పచ్చకర్పూరాన్ని హారతిగా వెలిగించి ఇవ్వాలి. ఇలాగా ప్రతిరోజు చేయనవసరం లేదు ఈ సింహరాశి వారు. ఆదివారం నాడు చేయండి, శుక్రవారం నాడు చేయండి, శుక్రవారం ఆదివారం చేయండి లక్ష్మీనరసింహస్వామికి. ఇలా చేస్తే ఆ ఫోటోను
ఫోటో తెమ్మన్నాను కదా అని చెప్పి పెద్ద ఫోటో తెచ్చుకోకూడదు, చిన్న ఫోటో ఇంత సైజ్ చాలు. ఆ ఫోటోని అలా ఉంచి చేస్తే అంటే ఆదివారం శుక్రవారం నాడు ఈ యొక్క ఆరాధన చేసి మీకు అవకాశం ఉన్న రోజు నాడు, మీకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఆ స్వామివారికి నమస్కరించి ఓ టెంకాయ కొడతారో ఏదిస్తారో ఏదో పలహారంగా ఇచ్చి ఒకసేపు అక్కడ కూర్చుని గుడిలోని ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని వినడానికి ట్రై చేయండి. విష్ణు సహస్రనామాన్ని విని ఇంటికి వచ్చేయండి. ఈ రకంగా చేస్తే ఈ సింహరాశి వారికి వస్తున్న ఒడిదుడుకులు కానీ ఆటంకములు కానీ ఏ యొక్క విధానంగా కూడా నష్టాన్ని పొందలేరు. లక్ష్మీ నరసింహస్వామిని ఎప్పుడైతే ఆరాధన చేస్తారో లక్ష్మి ఉన్నంతసేపు ఆయన శాంత స్వభావుడు. లక్ష్మి ఎప్పుడు ఆయన కాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటాడు. ఈవిడ ఎప్పుడు కూడా వజ్జగిస్తూ ఆగండి కోపం పడకండి కోపం పడకండి అని అంటుంది. అదే లక్ష్మీ లేకపోతే నరసింహుడే ఉంటే చాలా కోపదారి ప్రమాదకరం. అందుకని లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేసుకుంటే ఇటు వైష్ణవ విధానంగా విష్ణుతత్వం వస్తుంది, అటు లక్ష్మీ ప్రసన్నత వస్తుంది. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే అన్ని విధములుగా శ్రేయస్కరంగా ఉంటారు. అలాగే గురువుగారు, ఏప్రిల్ నెలలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు లక్ష్మీ నరసింహస్వామిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.